ఇడియట్స్ నా ఇంటి బయట గొడవ పడుతున్నారు, నువ్వు పోలీస్ చీఫ్ వేసుకుంటారా? నీకు తెలీదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. చూడమ్మా, నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా. అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న. 10 డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా మహర్ష. బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని అన్నని మాట్లాంటావా? బంగారం, మీ బంగారం ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం. ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి, నీ కూతుర్ని అడగడం ఏంటి? వచ్చాడు సార్, 1 లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా, హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు, నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల, నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్, 140. రే రౌడీ ఫెల్లో వచ్చేసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దామా సార్? అల్లుడు, ఏంట్రా ఇది, నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా, నేను జరిగింది చెప్తాను నానా. సార్, ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఏమనండి తల్లి? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లో. నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రమ్మా. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవ్వే. ఇదో కేసా? పెట్టి కేసు, మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. యువర్ ఆనర్, నిజంగా వాళ్ళబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే, కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణ్ణి కలిసావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ, పీస్ దొరికిందా? సర్చింగ్, ఇంకా స్టిల్ సర్చింగ్. మేడమ్, వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. ఎవన్నావు సార్? కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా? మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ చేయ్ డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయ్, బాగా థింక్ చేయ్, డీప్ గా థింక్ చేయ్ అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా, భూతత్వంలో చూడకూడదట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేందు. నా బాడీ నాది కాదంట సార్. మరి ఆయనదంట సార్? విన్నారా, ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్! అమ్మా, నువ్వు నేను చూసుకుంటా, నువ్వు నేను చూసుకుంటా. హలో. ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నిజేనమ్మా, కింద నుంచి పైదాకా.
ఏమడిదో అయ్యా అమ్మాయిని. సార్ యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా, ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంట సార్. ఎందుకు? దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్. This is the fire, the manta behind the smoke. అంతటితో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు, అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటాను. బట్ ఆన్ వన్ కండిషన్, 24 అవర్స్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఓకేనా? వచ్చావమ్మా. పిండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిలు సెట్ కావు కావు అని చెప్తూనే ఉన్నావు, నేనే వెళ్ళలేదు. ఇప్పుడు అర్థమైంది, పెద్ద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా. పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళడానికి అన్నం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినయే. అవినచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకు లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు. గుడ్డోడెవడో తెలుసా? పళ్ళు లేనివాడు కాదు, ఓన్ ఒపీనియన్ లేనివాడు. సో అర్థమైంది అనుకుంటా, ఓన్ ఒపీనియన్ లేకపోతే ఇడ్లీ వడ సాంబారే. దట్స్ ఆల్ ఫర్ నైట్. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను, ఏంటి ఇలా వచ్చా? నీకు తెలీదా? ఏంటి వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్, నేను ఇప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా. యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి, 20 రోజులు లీవ్ దొరికిందంట, పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్ళి, ఏమంటావు? వీడు మాత్రం వద్దు,
ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది. నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదు. నాకు తెలీదా? నాకు తెలీదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్లో జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కన ఉండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గర ఉండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం, నేను అంతే. నేను షబ్బా, నేను సర్దుకుపోను. సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. నువ్వు కూడా నన్ను అడిగావు కదా, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని. కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. నో, ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. కాఫీ. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి. నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి, నాకు పెళ్లి జరుగుతుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ నోట్ ఒక క్వశ్చన్ అడగనా, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం, ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? చీ!